సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తారనే ప్రచారంపై కార్మిక సంఘాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమకు ఎస్మా కొత్త కాదని ఎన్నోసార్లు ఎదుర్కొన్నామని అన్నారు. ప్రభుత్వం బెదిరింపులకు దిగితే భయపడేది లేదని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు తమ కార్మికులపై ఎస్మా ఎందుకు ప్రయోగిస్తామని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు అన్నారు. అలాంటి ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. సమ్మె మొదలై 5 గంటలు 6 గంటలు అయిందో లేదో ఇవాళ మేము ఎస్మా ప్రయోగిస్తున్నామని చెప్పేసి మరో జీవోని తీసుకొచ్చి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ రేపు మధ్యాహ్నం కల్లా విధులకు హాజరు కావాలి, లేకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పేసి అంటున్నారు. ఆర్టీసీ సమ్మె చేస్తున్నప్పుడు ఆర్టీసీలో ఎస్మాలో ప్రయోగించడం ఇవాళ కొత్తదేమీ కాదు. గతంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు అనేక సందర్భాల్లో చేసినటువంటిదే ఉంది. ఎప్పుడు చూసినా కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె అసమంజసము, సరైనటువంటి సమ్మె కాదు అని చెప్పేసి ఇల్లీగల్ అని చెప్పేసి ప్రకటించడం అలవాటైపోయింది. మేము రాజ్యాంగం రూపొందించినటువంటి చట్ట ప్రకారంగానే సమ్మె నోటీసును 2 ఏప్రిల్ నాడు ఇవ్వటం జరిగింది. ఇవాళ సమ్మె మొదలు పెడుతున్నామంటే 36 రోజుల తర్వాత మేము సమ్మెలోకి వెళ్ళటం జరిగింది. ఎండి గారు ఎన్నో సందర్భంలో మాకు చెప్పడం జరిగింది, నేను ఆంధ్ర ప్రాంత ఎండిని, తెలంగాణ నాకు సంబంధం లేదు, ఏమైపోతే నాకు నష్టం లేదన్నాడు. ఇలా కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి ఎస్మా అన్నది, మేము పుట్టక ముందు నుంచి ఆర్టీసీలో ఎస్మా చట్టం ఉంది, ఈ ఎస్మా ఇస్మాలకు భయపడే సమస్య లేదు. ఎన్నో సందర్భంలో ఎస్మా చట్టంలోకి వెళ్ళినాం, జైలుకి వెళ్ళిన అనుభవాలు ఉన్నాయి మాకు, సకల జైలు సమ్మెలో కూడా జైలుకి వెళ్ళిన అనుభవాలు ఉన్నాయి. మేము ఎటువంటి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తి లేదు. Invoking ESMA at all, let me tell you honestly, we are not interested. Repeatedly I am telling you, we are not against our employees, we are not against anyone for that matter. Why should we invoke? Yes, that is not under ESMA, that is not under ESMA, that is a contract condition. Adi, that is a contract condition, not under ESMA. ESMA kind of terminate chestam, ESMA kind of arrest chestaru.